ఈ హెడ్డింగ్ చూస్తే ఎవరైనా చాలా లైక్ తీసుకుంటారు. బాహుబలి 2కు బిజినెస్ లేకపోవడం ఏంటి, ఆ సినిమాకు డౌన్ అవ్వడం ఏంటని షాక్ అవుతారు. కర్ణాటకలో బాహుబలి 2 విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. బాహుబలి 2 అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. దాదాపు అన్ని ఏరియాల్లోనూ అమ్మకాలు కంప్లీట్ అయినా ఇంకా కర్ణాటకలో మాత్రం పెండింగ్లో పడింది. అక్కడ కూడా సినిమాకు సూపర్ క్రేజ్ వచ్చింది. అయితే ఈ సినిమాకు కర్ణాటకలో ముందు నుంచి ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. బాహుబలి 2 సినిమాను కన్నడ లాంగ్వేజ్లోకి డబ్ చేసేందుకు కన్నడిగులు ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు అక్కడ టికెట్ల రేట్లపై ప్రభుత్వం కొరడా జులిపించింది. తాము విధించిన రేట్లకు మించి అమ్మే వీలు లేదని తెగేసి చెప్పింది. అక్కడ బాహుబలి 2ను ప్రభుత్వం చెప్పిన రేట్లకు అమ్మితే బయ్యర్లు ఎవరూ గట్టెక్కరు. దీంతో అక్కడ బయ్యర్లు బాహుబలి నిర్మాతలు చెప్పిన రేటును పెండింగ్లో పెట్టారు. డీల్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. బాహుబలి 1 అక్కడ 40 కోట్లు కొల్లగట్టింది. ఇప్పుడు 2 కూడా 45 కోట్లు పలుకుతోంది. అక్కడ రేట్లపై ప్రభుత్వం రూల్స్ పెట్టడంతో ఇప్పుడు అక్కడ బయ్యర్లు వెనక్కు తగ్గుతున్నారు. దీంతో అక్కడ బాహుబలి 2 బిజినెస్ స్పీడ్గా లేదు. Yeah.